ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం బంగాళదుంప మరియు వంకాయతో కూరను తయారు చేస్తాము. ఈ కూర తయారు చేసేదానికి కావలసినవి వంకాయల్ని శుభ్రం చేసి ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. అల్లము, పచ్చిమిరపకాయ, ఇంగువ, ఆయిల్, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం పొడి, బంగాళదుంపల్ని శుభ్రం చేసి దానిపైన పొట్టు తీసి ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. జీలకర్ర, కరివేపాకు, ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన కుక్కర్ పెట్టినాను. కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. టమోటా పేస్ట్ని వేస్తూ ఉన్నాను. కారం పొడి, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడే ఉప్పు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషాని కోసం ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని వేస్తూ ఉన్నాను. వంకాయ ముక్కల్ని కూడా వేస్తూ ఉన్నాను. కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా బంగాళదుంప వంకాయతో చేసిన కూర రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. గార్నిష్ కోసం కొత్తిమీరతో గార్నిష్ చేస్తూ ఉన్నాను. చూడండి బంగాళదుంప మరియు వంకాయతో చేసిన కూర రెడీ.